అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కీలక ఆదేశాలు నిబంధనలు కీలక మార్పులు ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఈ అప్డేట్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఎంప్లాయీస్ మీరు పెన్షనర్ న్యూస్లో భాగంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి రిటైర్మెంట్కి సంబంధించి ఉద్యోగులకు అలర్ట్ ఈ నిబంధన ప్రభుత్వ నిబంధనలో కీలక మార్పులు సో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వివిధ కారణాలతో సర్వీస్ నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని నిర్ణయించుకుంటారు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో సర్వీస్లో కొనసాగే అవకాశం ఉన్నా సరే వాలంటీర్ రిటైర్మెంట్ అయితే తీసుకుంటూ ఉంటారు సో వీరు స్వచ్ఛంద పదవి విరమణ తర్వాత కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్స్ రెండు వేల పదిహేను కింద ఈ బెనిఫిట్స్ అయితే వర్తిస్తాయి తాజాగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద స్వచ్ఛంద పదవి విరమణ నిబంధనలను ప్రభుత్వం సవరించింది ఎన్పిఎస్ కింద వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే ఉద్యోగుల అర్హతకు సంబంధించి పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ పెన్షనర్ల పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ శాఖ కొత్త మార్గదర్శకాన్ని విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండు నాటికి ఆఫీస్ మెవరాణంలో డిపార్ట్మెంట్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటిని ప్రకటించింది ఈ నియమాలు నేషనల్ పెన్షన్ సిస్టంలో భాగమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్కు సంబంధించిన విషయాలను పరిష్కరిస్తాయి అయితే స్వచ్ఛంద పదవీ విరమణ నిబంధనలు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి ప్రకారంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద కవరేజ్ పొందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఇరవై సంవత్సరాలు రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ ఎంచుకోవచ్చని వివరాణం పేర్కొంటుంది దీనికి సంబంధించి వారికి సంబంధించిన నియామకాధికారికి కనీసం మూడు నెలల రాతపూర్వక నోటీస్ ఇవ్వాలి ప్రత్యేకించి నిబంధనల్లో రూల్ ట్వాల్వ్ నేషనల్ పెన్షన్ సిస్టంలో భాగమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవి విరమణ ప్రక్రియ అర్హతలు అవసరమైన నోటీసులు అందించిన ద్వారా ఉద్యోగులు ఇరవై సంవత్సరాల సర్వీస్ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ పొందవచ్చు మూడు నెలల నోటీసు వ్యవధి ముగిసేలోగా నియామక అధికారి అభ్యర్థిని తిరస్కరించకపోతే ఆ వ్యవధి ముగిసిన తర్వాత పదవి విరమణ అమల్లోకి వస్తుంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన తర్వాత ఉద్యోగి పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ విత్డ్రా రెండు వేల పదిహేను ప్రకారంగా ప్రయోజనాలు పొందేందుకు అర్హులు ఇటీవలే కంట్రిబ్యూషన్స్ పెంపు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఎన్పిఎస్ ఇందులో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి పదవి విరమణ సమయంలో సమ్ ఆఫ్ ద అమౌంట్ అయితే అందుకోవచ్చు లమ్సమ్ అమౌంట్ని అందుకోవచ్చు నేషనల్ పెన్షన్ సిస్టమ్కి ఎంప్లాయర్ చేసే కంట్రిబ్యూషన్పై డిడక్షన్ ఉద్యోగ జీవితంలో పది శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెంచారు ఈ మార్పు ప్రైవేట్ రంగ ఉద్యోగులు కొత్త పన్ను విధానం ఎంచుకునే ప్రభుత్వ రంగ బ్యాంకులు సంస్థల్లో పనిచేసే వారికి వర్తిస్తుంది అంటే కంపెనీలు ఇప్పుడు వారి ఎన్పిఎస్కు కంట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఉద్యోగి జీతంలో పద్నాలుగు శాతం వరకు డిటెక్ట్ చేయవచ్చు ఉద్యోగులు ఈ కంట్రిబ్యూషన్పై వారికి బేసిక్ శాలరీలో నాలుగు శాతం అదనపు డిటక్షన్ క్లెయిమ్ చేయవచ్చు